పప్పు టమాటా వండుతానండి పప్పు టమాటా అందరికి తెలుసులే గానీ కొంచెం నేను చిన్న వెరైటీగా చేస్తాను ఆ వెరైటీని తెలుసుకోండి అంతే ఇది పప్పు పెట్టండి చూడండి పప్పు కడిగేసి ఒక గ్లాస్ పప్పు ఈ గ్లాస్ తో గ్లాస్ పప్పు ఒక గ్లాస్ వేసాను మూడు గ్లాసుల నీళ్ళు వేసాను అంటే నేను నానపెదనే పొదిగా వేసేసి నానబెట్టి ఉంచుకున్నాను దాంట్లో పప్పు టమాటాల చోట పప్పు పచ్చిమిర్చి ఒక 10 ఒక ఉల్లిపాయ చూడండి ఈ మాత్రం సైజ్ ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కొత్తిమీర అంత చిన్నగా తరుక్కోవాలి చాలా మంది పప్పులో కొత్తిమీర వేయరు కానీ చాలా చాలా బాగుంటది అది కూడా పప్పు ఉడికిన తర్వాత మనం అలా వేయకూడదు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనం పప్పు ఉడికేటప్పుడు పప్పులోనే టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మేము పప్పు ఎక్కువ వండుకుంటాం ఎందుకంటే మార్నింగ్ ఏమో పప్పు అన్నంలో తినేస్తాం నైట్ ఏమో చపాతి గాని దోశ గాని వేసుకుంటే ఈ పప్పును చూగింటాం అందుకని చపాతీలోకి వీటిలోకి రైస్ కంటే అట్లకి ఎక్కువ పడుతుంది కదా అందుకని నేను పప్పు ఎప్పుడు కూడా ఎక్కువ వేసుకుంటాం ఒక పావు కేజీ అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ వేసుకుంటాను ఒక అర కేజీ వరకు టమాటాలు వేసాను చెప్పారు కదా పప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర టమాటా వేసేటప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను కుక్కర్ మూత పెట్టిన తర్వాత పావు గంట వరకు మనం వదిలేయాలి అలాగా ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు తీసి మనం ఉన్న ప్రాసెస్ చూసుకుందాం పప్పు అలా పెట్టాను కదా విజిల్స్ వచ్చినాయి ఇప్పుడు స్టవ్ పెట్టాను పక్కన పెట్టాను ఈ లోపల ఖాళీగా ఉండడానికి కొత్తిమీర పచ్చడి వేస్తున్నాం కొత్తిమీర తీపి పచ్చడి తీపిగా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చనపప్పు మినపగుళ్ళు జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ గుళ్ళు వెల్లుల్లిపాయ మనం ఏం చేద్దామంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు శనగపప్పు మినపగుళ్ళు జీలకర్ర పచ్చిమిర్చి వేసాను అందులో అది వేగుతుంది వేగిపోయింది కొత్తిమీర కొత్తిమీర పండుగంటే రైతులకు బాగుంటుంది మన ఇడ్లీ దోశ అలా ఏం చేసుకున్న సరే చాలా 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 బాగుంటుంది తీగా ఉంటుంది తీగ తినేవాళ్ళకి నచ్చుద్ది పులుపు కారాలు తినేవాళ్ళకి నచ్చుకో తీగా ఉంటే కారంగా ఉంటుంది పులగా కూడా ఉంటుంది మొత్తం మూడు రకాలుగా కూడా ఉంటుంది కారంగానే ఉంటుంది కూడా కానీ చాలా బాగుంటుంది తీ తీగా ఉంటుంది ఎంత చెప్పుకోండి కొంచెం కొత్తిమీరలో నీళ్లు బయటకు వచ్చే వరకు ఉంచితే చాలు అంతేగాని మరీ బాగా మగ పెట్టేస్తామంటే బాగోదు కొత్తిమీరలో నీళ్ళు అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేస్తాం ఎప్పుడు ఆకుకూరలు నేను చేసుకున్నా మూత పెట్టుకోండి మూత పెట్టకుండా ఉంటుంది నాకు రెస్టారెంట్లో చట్నీ ఇలాగా గ్రీన్గా ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా మూత పెట్టండి దీని మనం ఇలాగ మగ్గాలి కదా అని మూత పెట్టేసాం అనుకోండి అది కొంచెం లైట్ బ్రౌన్ కింద వచ్చేస్తుంది బాగోతా అంత గ్రీన్గా ఉంది చట్నీ కూడా అలాగే ఉంటుంది గ్రీన్ గ్రీన్గా ఉంటుంది చాలా పెట్టుకోవాలి చూడండి ఇలా ఉడికింది పప్పు దీంట్లో ఇదిగో పసుపు ఉప్పు కారం ఎలా అంటే 1½ కారం 2 స్పూన్స్ ఏమో సాల్ట్ చిటికెడు అంటారు కదా అది పసుపు 3 వేసి ఎప్పుడు కూడా పప్పు ఎర్రగా ఉండాలి పప్పు ఎర్రగా ఉంటే చాలా తినాలనిపిస్తుంది చాలా మంది పసుపు సరిగ్గా వేసుకోరు మసాలాలు సరిగ్గా వేసుకోరు ఏమి వేసుకో బాగోదు అలాగా ఇది ఇప్పుడు సాంబార్ పౌడర్
ఇది ఎంటిఆర్ సాంబార్ పౌడర్ పప్పు టమాటాకి ఇది చాలా 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 రుచిని ఇస్తుంది పప్పు టమాటా అంటే ఒక పప్పు ఒక టమాటా పడేసింది అది గొప్ప అవదు ఇలాగా ఇలా ఇన్ని రకాలుగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఉప్పు కారం పసుపు సాంబార్ పొడి వేసాను ఇప్పుడు చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు ఇది ఒక నిమ్మకాయ అంత చింతపండు అంతే ఎక్కువ వద్దు ఒక నిమ్మకాయ చింతపండు పప్పు మీరు ఇలా చేసుకున్నారు కరెక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ప్రకారం చేసుకున్నారనుకో చాలా బాగుంటుంది పప్పు టమాటా కూడా ఎంత రుచిగా ఉంటుందా అనే రేంజ్లో ఉంటుంది రోజు పప్పు టమాటా పప్పు క్యారెట్ పప్పు అంతే పప్పు దోసకాయ ఇలా రోజు వండినా సరే చాలా ఇష్టంగా తింటారు అదొకటి పప్పు కూడా గట్టిగా చేసుకోకండి గట్టిగా చేసుకుంటే ఎప్పుడు కూడా రుచిగా ఉండదు ఎప్పుడు పప్పు కొంచెం గరిపి జారుగా ఉంటే బాగుంటుంది ఇలా గరిపి జారుగా ఎంత రెడ్డగా ఉంది పప్పు ఇలా రెడ్డగా ఉంటే పప్పు ఇప్పుడు కూడా తినడానికి వస్తుంది కలర్ అందంగా ఉంటేనే ఏదైనా తినడానికి వస్తుంది చేపల పులుసు ఎర్రగా నూనె తేలితే బాగుంటుంది ఈ పప్పు కూడా ఇలా రెడ్డగా తెలుసా తందంగా ఇలా ఉండాలి పప్పు అంటే ఈ రంగులో ఉండాలి చాలా బాగుంది కదా కొంచెం నీళ్ళు వేసుకుందాం ఎందుకంటే మనకి ఇది చల్లారేటప్పుడు ఇంకా గట్టిపడిపోతుంది ఉప్పు కారం పసుపు సాంబార్ పొడి వేస్తాను కదా ఇది ఉడుకుతుంటుంది ఇలాగా మనం పక్కన పోపు పెట్టుకోవచ్చు స్టవ్ మార్చాలా ఇది ఆయిల్ వేస్తా మీకు చెప్పాను కదా ఇది కూడా ఒకసారి చెప్పాను పప్పులు చాలా మంది ఇంత నూనె చుక్క వేసుకుంటారు ఏదో పేకి పోకి అలా వేసుకోకూడదు ఎక్కువ వేసుకోవాలి అంత నూనె వేసుకుని చక్కగా పోపు పెట్టుకుంటే బాగుంటుంది ఇదిగో ఇందులో మినపగుళ్ళు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మిరియాలు కూడా అమర్చుకోండి మిరియాలు మిరియాలు చూడండి మిరియాలు కళ్ళలో పేలతాయి ఆవాలు జీలకర్ర మిరియాలు అలాంటివి పేలతాయి అందుకని మూత పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకుని పోపు మిరియాలపై మినపగుళ్ళు మిరియాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టాను మిరియాలకు మిరియపు గింజలు ఉంటాయి కదా అవి నూనెలో వేగుతున్నప్పుడు తప్పమంటే కళ్ళలో పడిపోతాయి మనకి ఇలా మూత పెట్టుకుని అవి ఆవాలు కూడా పేలుతాయి ఆవాలు జీలకర్ర కూడా వేస్తే కళ్ళలో పడతాయి ఇప్పుడు ఇది లాస్ట్లో స్టవ్ కట్టి ముందు ఇందులో వేసుకోవాలి పప్పు కూడా అయిపోయింది పప్పు చూడండి అయిపోయింది పోపు స్టవ్ ఆఫ్ చేస్తాను ఇందులో స్వీయ వంట బాగుంటుంది కదా అందుకని స్వీయ వంట పప్పు ఇలా తీసుకున్నావే చెప్పాను కదా పప్పు టమాటా జాగ్రత్తగా చూసుకోండి పప్పు కడిగి శుభ్రం నానబెట్టుకుని రెండు గ్లాసులు నీళ్ళు ఒక గ్లాస్ పప్పు అయితే రెండు గ్లాసులు నీళ్ళు స్నానం పెట్టుకోండి దాంట్లో టమాటాలు ఉల్లిపో ఉల్లిపాయ ఒక అడజనం పది పచ్చిమిరపాయలు మీ పప్పును బట్టి పచ్చిమిరపాయలు మీ కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి కొత్తిమీరి టమాటా వేసి మిక్సీ పెట్టేయండి చచ్చి కుక్కర్ పెట్టేయండి కుక్కర్ పెట్టిన తర్వాత మూడు విజిల్స్ రానే ఉంది తీసేయండి తీసిన తర్వాత దాంట్లో బాగా ఒకసారి బాగా కలుపుకుని పసుపు కారం ఉప్పు సాంబార్ చెప్పాను కదా పప్పులు అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకోండి మూడు విజిల్స్ రానివ్వండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ తర్వాత ఒకసారి గరిటెలు బాగా కలుపుకోండి లేకపోతే పప్పు కూడా ఒక్కొక్కసారి పప్పు పద్దలా ఉండిపోద్ది ఒకసారి బాగా మెత్తగా కలుపుకొని గరిటెతోటి దాంట్లో కారం ఉప్పు సాంబార్ పౌడర్ పసుపు వేసి
ఒకసారి మళ్ళీ కొన్ని నీళ్ళు వేసి కొంచెం ఉడికించండి. తర్వాత చింతపండు రసం ఒక ఇంత చింతపండు. అదే అంటే మనం పులుపు తినేదాన్ని బట్టి కొంతమంది పుల్లగా తింటారు, మేము ఏదైనా సరే కమ్మగా తింటాం మాకు అలవాటు. అందుకే నిమ్మకాయ చింతపండు వేసాను నేను. అది కూడా రసం తీసేసుకోవాలి. చింతపండు ఇలా పడేస్తారు చాలా మంది పని అయిపోద్దని, అలా పడేయకండి. ఎప్పుడు కూడా నీట్గా చేసుకోండి. చింతపండు రసం వేసాను, అది ఉడికింది బాగా పప్పు. 5 నిమిషాలే ఉడికించుకోవాలి, ఎక్కువ అక్కర్లేదు. 5 నిమిషాలు మొత్తం మసాలాలు అన్ని ఉడికినాయి కదా. ఉడికిన తర్వాత అప్పుడు పోపు పెట్టాను. పోపు కూడా వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మినపగుళ్ళు, ఎండిమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాను. లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంగువ వేసుకోవాలి. ఓకేనా? అర్థమైంది కదా బాగా. ఈ కొత్తిమీర పచ్చడి మిక్సీ పట్టాక చూపిస్తా. ఇది మిక్సీ జార్లు వేసుకుంటాను చూడండి. ఒకటి ఆఫ్ చేస్తారా? ఇప్పుడు చూడండి, మనం వేయించి చల్లారిపోయింది పోపు, కొత్తిమీర పచ్చడి పోపు. ఈ కొత్తిమీర పచ్చడిని ఇలాగ జార్లో వేసుకుని, వెల్లుల్లిపాయ వేసాను కదా, వెల్లుల్లిపాయ ఇంత వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాను ఫస్ట్. ఆ తర్వాత ఈ పోపు మనం కొత్తిమీర పచ్చడి వేయించి దాంతో వేసాను. ఇప్పుడు నేను చెప్పాను కదా కొత్తిమీర తీపి పచ్చడిని అయితే బెల్లం వేసుకోవచ్చు, కానీ నేను పంచదార వేస్తాను ఈరోజు. మా పిల్లలకి బాగా తీగ కావాలంట, అందుకే ఇదిగో పంచదార. పంచదార అయితే పంచదార, బెల్లం ఇష్టమైతే బెల్లం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే చింతపండు వేసాం కదా తీయగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నీళ్ళు వేసేసుకుని పట్టుకుందాం ఫస్ట్. కొత్తిమీర ఎంత గ్రీన్గా వచ్చేస్తారా పచ్చడి. దీనికి పోపులు అలాంటివి ఏమి అక్కర్లేదు. ఫస్ట్ మనం వేసుకున్నదే కానీ పోపు అలాంటివి ఏమి వేయకండి. ఇదిగో ఇదిగో కనబడుతుందా కొత్తిమీర తీపి పచ్చడి. పప్పు టమాటా నేను పట్టుకోలేను ఎందుకంటే కాలిపోతుంది. ఇది పప్పు టమాటా